ఆరుగలం కష్టపడి రైతు పండించిన పసుపు పంటను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ అనే రైతు 9 నెలలుగా పసుపు పంటను పండించిన కళ్లంలో ఆరపెట్టాడు. ఇక సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి 4 క్వింటాళ్ల వరకు పసుపును దొంగలించారని రైతు మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లం చుట్టూ ఆటోలో తిరిగిన గుర్తులు, సంచులలో నింపిన బస్తాలను లాక్కెళ్లిన గుర్తులు ఉన్నాయి. ఒక బస్తాను అక్కడే పడేసి వెళ్లిన దుండగులు, పసుపు క్వింటాలు 6,000 రూపాయల వరకు ధర ఉందని, దాదాపు 4 క్వింటాల వరకు దొంగలించారని, ఆరుగళం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంకి దొంగలు దొంగలించడంతో రైతు బోర్న విలపిస్తున్నాడు. దొంగలను పట్టుకొని తనకు న్యాయం చేయాలని సదరు రైతు కోరుతున్నాడు. కుప్ప వేసి మంచిగా దగ్గర పెట్టిపోయాను. ఈ పొద్దున వచ్చేసరికి 2-3 క్వింటాలు ఎత్త పెన్లు అటు అచ్చులు పడ్డాయి. ఇక్కడ కొంచెం మిరిసి పెట్టిపోయాను సార్. ఇవి దొంగలు పెట్టిపోయాను. డమ్ము కట్టినాము ఇట్లా చేశాను సార్. ఇందులో కాదు ఫస్ట్ టైం చార్జ్లే ఉన్నాయి మొత్తం ఎత్తకపోయాను. ఎన్ని క్వింటాలు నాకు రాత్రి ఎత్తుకపోయినా 20-25 ఏళ్ళు ఫస్ట్ పే పట్టి నడుచుకు జరగలేదు సార్. ఇట్లా 20 క్వింటాల పసుపు 20 కాడల పసుపుతో 8 డ్రమ్లు అయింది సార్. ఒక 2 క్వింటాలు వెళ్ళలేదు. అది అంతే ఎత్తుకపోయింది. తెలుస్తలేదు 3 క్వింటాలు 4 క్వింటాలు తెలుస్తలేదు. అట్లా తీసుకెళ్తాము చూసినాం. ఇప్పుడు వచ్చి మేము 6:30 ఏడు లేకుండా ఇక్కడిని 25 ఏళ్ళ ఎప్పుడు పోలేదు సార్. ఇప్పుడు మా ఈరసి ఉడకబెట్టుకుంటే 2-3 ఏళ్ళు అవుతుంది ఇక్కడిని ఆడబోసుకుంటాం పసుపును.